ప్రియ దేవుని బిడ్డలారా, బేతెల్ బాప్టిస్ట్ పరిచర్య ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మీకు కూడా ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనందరము సజీవులుగా ఉన్నామని నమ్ముతూ ఆ శ్రేష్టమైన దివ్యమైన దేవుని నామాన్ని గొప్ప చేసేవారుగా ఉండాలని, ఇంకా విలువైన అమూల్యమైన దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు దేవుని వాక్యాన్ని మనము వినబోతూ ఉన్నాం. దయచేసి అందరూ శ్రద్ధగా ఆసక్తిగా దేవుని మాటలు వినాలని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము ఎంతో మధురమైనది. బైబిల్లో భక్తులు అంటున్నాడు, జుంటె తేన దారల కన్నా చాలా మధురమైనది దేవుని వాక్యం అని. కనుక ఆ దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం రుచి చూద్దామా? ప్రతి ఒక్కరూ శ్రద్ధతో దేవుని మాటలు వినాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు నాతో పాటుగా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలను మనము ధ్యానించాలి. ప్రతి ఒక్కరూ ఆసక్తితో ఈ మాటలు వినాలని, ఆత్మీయ మేల్కొలుపును పొందుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాల్లో భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మాస్డోనియో సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలి అనగా, వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ లేఖన భాగంలో అపొస్తలైన పౌలు కొరింథీ సంఘంతో కొన్ని విషయాలను మాట్లాడుతూ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌలు భక్తుడు మాస్డోనియో సంఘాన్ని గురించి మాట్లాడుతూ మాస్డోనియో సంఘము పొందుకున్న దేవుని కృపను గురించి వివరిస్తూ, మాస్డోనియో సంఘము యేసు ప్రభువారి యొక్క కృపను పొందుకున్నారు కనుక వారు బహుశ్రమల చేత పరీక్షించబడిన వాళ్ళు సంతోషంగా ఉన్నారని, తర్వాత వారు నిరుపేదలైనప్పటికీ దేవుని పరిచర్య విషయంలో ఎంతో దాతృత్వం కలిగి ఉన్నారని 2 విషయాలు పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. అయితే ఇక్కడ భక్తుడు పౌలు మాస్డోనియా సంఘం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? కొరింథీ సంఘాన్ని, కొరింథీ సంఘంలో ఉన్న లోటుపాటలను సవరిస్తూ కొరింథీ సంఘ బిడ్డలను దిద్దడానికి, వారిలో మార్పు తీసుకురావడానికి మాస్డోనియో సంఘమును వారి భక్తిని మాదిరిగా తీసుకుని మాస్డోనియో సంఘము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు భక్తుడు పౌలు. అయితే ఈరోజు మాస్డోనియో సంఘము దేవుని కృపను పొందుకున్నప్పుడు వారు ఎలా జీవించారో, ఈ 2 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లక్షణాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటి లక్షణం ఏంటంటే, దేవుని కృపను పొందుకున్న సంఘం, దేవుని కృపను పొందుకున్న మాస్డోనియో సంఘము బహుశ్రమల చేత పరీక్షించబడినప్పటికీ కూడా వారు సంతోషంగా ఉన్నారు. ఇది నా మొదటి అంశం. 2వది, వారు నిరుపేదలైనప్పటికీ కూడా, మాస్డోనియో సంఘము నిరుపేద సంఘం అయినప్పటికీ కూడా దేవుని పరిచర్యను బలపరిచే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో వారు చాలా గనులుగా గొప్పవారుగా కనిపిస్తున్నారు. ఈ 2 మాటలు మీ ముందు ఉంచి వాక్యాన్ని ముగించడానికి నేను ఆశపడుతున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా ఈ మాటలు వినాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటిగా భక్తుడు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, కొరింథీ సంఘాన్ని ఉద్దేశిస్తూ సంఘాన్ని ఏమని సంబోధిస్తున్నాడంటే, సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. నిజంగా పౌలుకు కొరింథీ సంఘానికి భౌతిక బంధం ఏమన్నా ఉందా అంటే లేదు, భౌతిక బంధం లేదు. కానీ సహోదరులు అని ఎందుకు సంబోధిస్తున్నాడు పౌలు అంటే, ఆత్మబంధం,
ప్రియులారా, మనందరం దేవుని పిల్లలం కనుక ఏ ప్రాంతానికి చెందినవారమైనా, ఏ వర్గానికి చెందినవారమైనా, ఏ భాష మాట్లాడేవారమైనా, ఏ దేశానికి చెందినవారమైనా, ఏ భేదము లేకుండా మనందరం ఒకే దేవుని ఒకే తండ్రి పిల్లలం కనుక మనం కూడా సోదర స్వభావంతో సోదర భావంతో మెలగాలి అనే ఒక ఆత్మీయ పాఠం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పౌలు కూడా సహోదరులారా అని సంబోధించాడు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, మాస్డోనియా సంఘాన్ని ఉద్దేశించి. చూడండి ఏమంటున్నాడు, మాస్డోనియో సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను మీకు తెలియచేస్తున్నాను అన్నాడు. ఇక్కడ మీకు రెండు విషయాలు మీకు బోధించాలని నేను అనుకున్నాను కదా. మొదటి విషయం ఏంటంటే, మాస్డోనియో సంఘము శ్రమల్లో ఉన్న సంఘం, భయంకరమైన శ్రమల చేత పరీక్షించబడుతున్న సంఘం మాస్డోనియో సంఘం. రెండోది నిరుపేద సంఘం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మాస్డోనియో సంఘంలో ఉన్న బిడ్డలు ఎన్నో శ్రమలతో కొట్టబడుతున్నారు, ఎన్నో శ్రమల చేత బాధించబడుతున్నారు, పేదరికంలో ఉన్నారు, నిరుపేద స్థితిలో ఉన్నారు. అయినా కూడా వారు ప్రభువులో ఎందుకు స్థిరంగా, ప్రభువులో ఎందుకు బలముగా కదలని వారుగా ఎందుకు ఉన్నారు అంటే, వారిపై ఏముందంటే దేవుని కృప ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసే కృప మన పక్షమునుంటే మనము ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మనము స్థిరంగానే ఉంటాం, మనము బలవంతులుగానే ఉంటాం. అందుకే పౌలు తిమోతితో ఏమంటున్నా అంటే, ఒక సందర్భంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపలో బలవంతుడు కమ్ము అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో యేసే కృప మనల్ని బలపరుస్తుంది, యేసే కృప మనల్ని పడిపోనివ్వదు, యేసే కృప మనల్ని నిలబెడుతుంది. కనుక మన అనుదిన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కోరుకోవాల్సింది ఆస్తి ఐశ్వర్యం వెండి బంగారం కాదు, కానీ ప్రభా నీ కృప నాకు కావాలి అని మనం ప్రార్థించాలి. సందర్భంలో పౌలు దేవుని కృపను కొనియాడుతూ దేవుని కృపను గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నా అంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అని అన్నాడు. నేను ఏమై ఉన్నానో అది యేసుప్రభువారి కృప అని అన్నాడు. ఆ కృప ఎవరి మీద ఉంది అంటే, మాస్డోనియో సంఘం మీద ఉంది. ఇలా రెండు మాటలు మీ ముందు ఉంచాలనుకున్నాగా, మొదటిది యేసే కృప మాస్డోనియో సంఘం మీద ఉంది కనుక వారు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు వారికి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వారికి వచ్చినా వారు ఎలా ఉన్నారంటే ఆనందంగానే ఉన్నారట. ఈ రెండు మాటలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఒకటి చూద్దాం దయచేసి, రెండవ వచనం మనం చూస్తే, ఏలయనగా వారు అంటే మాస్డోనియా సంఘం వారు బహు శ్రమల వల్ల పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించినంట. ఎంత ఆశ్చర్యం వచ్చండి, మాస్డోనియో సంఘ బిడ్డలో ఉన్న సమర్పణ ఎంత గొప్పదో మీరు ఆలోచించారా? నిజంగా మనము ఎప్పుడు ఆనందంగా ఉంటామండి? నిజంగా మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? మన జీవితాల్లో అన్ని మేలు జరిగినప్పుడే కదా, మన జీవితాల్లో అన్ని గొప్ప కార్యాలు జరిగినప్పుడే కదా మనం సంతోషంగా ఉంటాం. కానీ ఎవరైనా బాధలో సైతం, కష్టంలో సైతం సంతోషంగా ఉండగలరా? క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు. భక్తి చేసేవాళ్ళలో సహజమైన భక్తి చేసేవాళ్ళు ఉంటారు, లోతైన భక్తి చేసేవాళ్ళు ఉంటారు. సహజమైన భక్తి చేసే భక్తి పరులు ఎవరంటే, దేవుడు మేలు చేస్తేనే దేవునిలో ఆనందిస్తారు. కానీ లోతైన భక్తి అనుభవం కలిగిన వారు ప్రభువు నిమిత్తము శ్రమ పడవలసిన పరిస్థితి వచ్చినా, ప్రభువు నిమిత్తము హింసించబడవలసిన పరిస్థితి వచ్చినా శ్రమలో సైతం సంతోషంగా ఉంటారు. మీరు ఏ వర్గానికి చెందినవారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. వాక్యంలోకి వెళ్తే, పౌలు భక్తుడు మాస్డోనియో సంఘం గురించి కొరింథీ సంఘంతో చెప్తున్న మొదటి మాట ఏంటంటే, వారంట బహు శ్రమల వల్ల పరీక్షించబడ్డారంట. మాస్డోనియో సంఘము శ్రమల చేత పరీక్షించబడ్డారని లేదు, బహు శ్రమల చేత పరీక్షించబడ్డారంటే
ఎన్ని భయంకరమైన శ్రమలు వారు అనుభవించవలసిన పరిస్థితి వచ్చిందో. నేను ఈ మాట చెప్పే ముందు అసలు క్రైస్తవులకు శ్రమలు ఎందుకు కలుగుతాయో మూడు కారణాలు చెప్తాను. ఒకటి, క్రైస్తవులకు శ్రమలు కలగటానికి లేక క్రైస్తవులు శ్రమలు ఎదుర్కోవటానికి మొదటి కారణం ఏంటంటే విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసికి దేవుడు పరీక్షలు పెడతాడు. కనుక మొదటిగా దేవుడు విశ్వాసులకు పెట్టే పరీక్షల్లో భాగంగా శ్రమలు వస్తాయి. రెండోది, అపవాది పెట్టే శోధనలు బట్టి శ్రమలు వస్తాయి. మూడోది, విశ్వాసులు తమ సొంత అతిక్రమములు బట్టి లేక స్వయంకృత అపరాధములు బట్టి వారే శ్రమలు తెచ్చుకుంటారు. స్వయంకృత అపరాధములు అంటే దేవుడు పెట్టిన పరీక్ష కాదు, సాతాను పెట్టిన శోధన కాదు, తాము చేసుకుని తప్పును బట్టి వారే శ్రమలు పాలవుతారు. ఏ విధంగా అయినా సరే క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. ఇక్కడ మాసిడోనియా సంఘంలో ఉన్న గొప్పతనాన్ని కొరింథీ సంఘానికి దేవుడు పౌలు తెలియచేస్తూ ఏమంటున్నాడు, మాసిడోనియా సంఘం బహు శ్రమల చేత పరీక్షించబడిన సంఘము అని. శ్రమలు ఎందుకు వస్తాయంటే పౌలు భక్తుడు చెప్పనే చెప్పాడు. ఎందుకు శ్రమలు కలుగుతాయంటే శ్రమల వలన దేవుడు, శ్రమల ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ప్రతి క్రైస్తవుడికి శ్రమలు కలుగుతాయి. ఎందుకు శ్రమలు కలుగుతాయంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతించి మన విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని యాకోబు తన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఆయన ఏమన్నా అంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడుతూ ఆనందించండి అన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తికి తన విశ్వాసానికి కొన్ని పరీక్షలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోబు. దేవుడు యోబును గురించి సర్టిఫై చేశాడు. యోబును గురించి, యోబు యొక్క గుణ లక్షణాల గురించి దేవుడు తెలియచేస్తూ ఏమన్నాడు, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించాడు, యోబు దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడు అని దేవుడే చెప్పాడు. యోబు వంటి యథార్థవంతుడు భూమి మీద లేడు అని మనందరికీ తెలుసు. అది ఎలా రుజువు చేయాలి, యోబు యథార్థవంతుడు అని ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే దేవుడు యోబు యొక్క యథార్థతకు దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలోనే సాతాను యోబు గారిని శోధించినప్పుడు మూడు విధాలా శోధించబడ్డాడు. ఒకటి, యోబు తన ఆస్తిని కోల్పోయాడు. రెండు, యోబు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. యోబు మూడోది, తన బిడ్డలందరినీ కోల్పోయారు, బిడ్డలందరూ చనిపోయారు. అయితే ఇక్కడ దేవుని నిమిత్తము యోబు ఎన్ని శ్రమలు పడినా, ఆస్తి ఐశ్వర్యాన్ని కోల్పోయినా, బిడ్డలను కోల్పోయినా, ఆరోగ్యాన్ని కోల్పోయినా, యథార్థతను మాత్రం యోబు విడిచిపెట్టలేదు. యథార్థతను మాత్రం దేవుడు యోబు విడిచిపెట్టలేదు. తన పరిచారకుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నీ బిడ్డలందరూ చచ్చిపోయారంటే, యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా అని తీసుకున్నాడు అని చాలా చక్కగా చెప్పాడు. దేవుడు ఇచ్చాడయ్యా, దేవుడు తీసుకున్నాడు అని చెప్పాడు. రాయబడిన మాట ఏంటంటే, ఎన్ని శ్రమలు కలిగినా యోబు అంట, దేవుడు అన్యాయం చేశాడు అని నోటితో పాపము చేయలేదు అని ఉంటుంది. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మన జీవితాల్లో చాలా శ్రమలు వస్తాయి, చాలా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ మాసిడోనియా సంఘం యొక్క మొదటి లక్షణం మనం తెలుసుకున్నాం కదా, మాసిడోనియా సంఘం ఏ రీతిగా అయితే శ్రమల్లో కూడా సంతోషించారో మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా సంతోషించేవారిలాగా ఉండాలి. ఎవరికిలాగంటే చెరసాల్లో వేయబడిన పౌలుశీలలాగా. పౌలుశీల సంగతి మనకు తెలిసిందే. అపొస్తలుల కార్యాల గ్రంథంలో భక్తుడు పౌలుశీలను తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. అప్పటికే వస్త్రహీనులుగా చేసి బెత్తాలతో వాడిని కొట్టినప్పుడు భక్తుల యొక్క దేహాలన్నీ రక్తంతో రక్తశుద్ధమైపోయింది, గాయాలు పాలైపోయారు. అది చాలదన్నట్లు వాళ్ళ సంఖ్యలు వేసి చెరసాల్లో వేస్తే భయంకరమైన ఆశ్రమలో మరణ పంచులో ఉన్న భక్తులు దేవుని గణపతి కీర్తనలు పాడారు. ప్రియదేవుని బిడ్డలారా, శ్రమలో సైతం వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, ప్రభువుని గురించి పాటలు పాడుతున్నారంటే ఎంత సమర్పణతో ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మాసిడోనియా సంఘానికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, రాయబడిన మాట, వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించారంట.
ఎంత ఆశ్చర్యం అండి. ఎన్ని శ్రమలు పెరుగుతున్నా, ఒక పక్కన శ్రమలు అధికమవుతున్నా వారిలో సంతోషము అంతకంతకు పెరుగుతుందంట. అది వారి సమర్పణలో ఉన్న గొప్ప అనుభవం మాసిడోనియా సంఘంలో. రెండవదిగా మనం చూస్తే వారు నిరుపేదలైనప్పటికీ కూడా, చూడండి దయచేసి వాక్యం చూడండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది అని. ఈ రెండు విషయాలు మనం తెలుసుకుని వాక్యాన్ని ముగించబోతున్నాం. మొదటిగా మాసిడోనియా సంఘము బహుశ్రమల చేత పరీక్షించబడ్డారు, అయినా వారు సంతోషంగానున్నారనే విషయాన్ని, ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. కనుక దేవుని పిల్లలమైన మనము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సంతోషంగానే ఉండాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మనము తక్కువ చేయకూడదు, దేవుడు అన్యాయం చేశాడని మనం అనకూడదు అనేది మొదటి మాటను మనం నేర్చుకున్నాం మాసిడోనియా సంఘాన్ని చూసి. రెండవ నిరుపేద సంఘమైన మాసిడోనియా సంఘం నుంచి మనం ఏం నేర్చుకోగలం? మనం నేర్చుకోదగిన ఆత్మీయ పాఠం ఏంటంటే, మాసిడోనియా సంఘ బిడ్డలంట నిరుపేద సంఘ బిడ్డలంట, అయినా దేవుని పరిచర్యకు ఇచ్చే విషయంలో చాలా శ్రేష్టమైన లోతైన అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అసలు నిరుపేదలు అంటే ఎవరు? నిరుపేదలు అంటే కనీసం తినడానికి ఆహారము, కట్టుకోవడానికి దుస్తులు, వస్త్రాలు, ఉండటానికి ఆశ్రయం అంటే ఇల్లు కూడా లేని వారిని నిరుపేదలు అంటారు. నిజంగా మనం అంత దారిద్ర, అంత భయంకరమైన పేదరికంలో మనం ఉన్నామా? లేము కదా. దేవుడు మనకు అన్నీ ఇచ్చినా, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినా, ఐశ్వర్యాన్ని ఇచ్చినా, నెమ్మది సంతోషాన్ని ఇచ్చినా, కుటుంబాన్ని ఇచ్చినా, కనీసం దేవుని పట్ల ఎటువంటి సమర్పణ లేకుండానే మనం బ్రతుకుతున్నాం. మనందరి ఎదుట మాసిడోనియా సంఘము గొప్ప మాదిరిని చూపిస్తుంది. అదేంటంటే వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు కూడా లేని నిరుపేదలు అయినప్పటికీ దేవుని పరిచర్యను వారు ప్రోత్సహిస్తున్నారు. ప్రియ సంఘబిడ్డలారా, ఇది రెండో విషయంగా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని పనిని మనం ప్రోత్సహించాలి, దేవుని పనిని మనం బలపరచాలి, దేవుని పనికి మనము ఇచ్చేవారుగా ఉండాలి మాసిడోనియా సంఘం లాగా. చూడండి, వారు నిరుపేదలైనప్పటికీ వ్రాయబడిన మాట ఏంటంటే, వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. అంటే సంఘబిడ్డలు, మాసిడోనియా సంఘబిడ్డలు, అయ్యా మేము నిరుపేదలు, మా దగ్గర ఏమీ లేదని సాకులు చెప్పలేదు. చాలామంది క్రైస్తవులు సాకులు చెప్తారు, ప్రార్థన చేయమంటే సాకులు చెప్తారు, మందిరానికి ఆలస్యంగా ఎందుకు వచ్చామంటే సాకులు చెప్తారు, ఎందుకమ్మా దేవుని పరిచర్యలో సహకరించలేకపోతున్నామంటే పాస్టర్ గారు అస్సలు కుదరట్లేదండి, ఎందుకమ్మా మందిరానికి రావట్లేదంటే చాలా దూరం అయిపోయిందండి, నడవలేకపోతున్నానండి అని ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. మరి అటువంటి సాకులు మాసిడోనియా సంఘం ఎందుకు చెప్పలేదు? అయ్యా మేము నిరుపేద సంఘము, మేము దేవుని పనిని బలపరచలేము, దేవునికి ఇవ్వలేమని మాసిడోనియా సంఘం చెప్పలేదు కదా. సాకులు చెప్పని సంఘం మాసిడోనియా సంఘం, దేవుని పనిని బలపరిచే సంఘం మాసిడోనియా సంఘం, దేవుని పని కొరకు ఇచ్చే సంఘం మాసిడోనియా సంఘం. మరి మనం ఏ స్థితిలో ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. చూడండి, దేవునికి ఇచ్చే వారిలో కొన్ని అనుభవాలు ఉంటాయి. నేను ఒకసారి మీకు చెప్తాను, పరిచయను బలపరచడానికి దేవునికి ఇచ్చే అనుభవాల్లో నాలుగు అనుభవాలు ఉంటాయి. కొంతమంది శక్తి కొలది దేవునికి ఇస్తారు, వారు వారికి ఎంత శక్తి ఉందో అంతే ఇస్తారు దేవుని పరిచయం కోసం కానుకలు. మరి కొందరు శక్తికి మించి ఇస్తారు, వారు శక్తికి మించి ఇవ్వగలిగిన దానికన్నా దేవుని పని కోసం ఇస్తారు. కొంతమంది జీవనమంతా తీసుకుని ఇస్తారు, ఆ పేద విధవరాలు తనకున్న కాసులన్నీ ఇచ్చేసింది కదా, అట్లా శక్తి కొలది దేవుని పరిచర్యకి ఇచ్చేవారు కొంతమంది, శక్తికి మించి దేవుని పరిచర్యకి ఇచ్చేవారు కొంతమంది, జీవనమంతా దేవుని పరిచర్యకి ఇచ్చేవారు కొంతమంది, ఆఖరిగా జీవితాన్ని అంటే ప్రాణాన్నే దేవునికి అర్పణగా ఇచ్చేవారు కొంతమంది. మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఇచ్చేవారుగా మనం ఎందుకు ఉండాలంటే మన ద్వారా స్వార్థ పని విస్తరించాలి కనుక, మన ద్వారా దేవుని పని వ్యాప్తి చెందాలి కనుక, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని పనికి ఇచ్చేవారుగా మనము ఉండాలి. చూడండి, ఆది సంఘం గురించి కూడా మీకు ఒక మాట చెప్తాను. ఆది సంఘం అంటే మొదటి సంఘం,
పేతురు సువార్తగా సువార్త ప్రకటించినప్పుడు రక్షించబడిన సంఘం. వాళ్ళు పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారంట. భక్తుడు పేతురు సువార్త ప్రకటిస్తూ మారు మనసు గురించి ప్రకటిస్తున్నాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి అని చెప్పినప్పుడు వారందరూ రక్షణ పొంది 3,000 మంది బాప్తిజం పొందారు. వాళ్ళలో ఉన్న అనుభవం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిచర్య యొక్క అవసరాన్ని గుర్తించిన ఆది సంఘం చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? వారి స్థిరచర ఆస్తులన్నీ అమ్మేశారు. వారి ఆస్తులని అమ్మేసి వచ్చే డబ్బంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు తెలుసా? అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. పెట్టాయా, ఇది పరిచర్యకు వాడండి అని చెప్పారు. ఎంత సమర్పణతో ఉన్నారండి వాళ్ళు. తాము కలిగి ఉన్న సమస్తము దేవుని పరిచర్య కోసం, స్వార్థ పని కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం సమస్తము తీసుకుని వచ్చి దేవుని పరిచర్యకు ఇచ్చారంటే ఎంత సమర్పణతో ఉన్నారో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని పరిచర్యకు ఇచ్చే విషయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 లక్షణాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. 1, మాస్డోనియా సంఘము ఎన్నో సమస్యత పరీక్షించబడ్డారు. కనుక మన విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు కలుగుతాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ మాస్డోనియా సంఘం మనకు నేర్పించే మొదటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా మనం సంతోషంగానే ఉండాలి, దేవుణ్ణి దూషించకూడదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. చెప్పే కదా, దేవుడు అన్యాయం చేశాడని మనం చెప్పాలి. 2వ ఆత్మీయ పాఠం, మాస్డోనియా సంఘం మనకు నేర్పిస్తున్న 2వ ఆత్మీయ పాఠం ఏంటంటే, వారు ఏ స్థితిలో ఉన్నా, డబ్బులు లేకపోయినా, దారిద్రంలో ఉన్నా, నిరుపేదలైనా సరే దేవుని పనిని ప్రోత్సహిస్తున్నారు. నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వం అంటే ఎక్కువగా ఉంది. ఒకసారి ఆలోచించండి, నిరుపేదలు ఏం తీసుకొచ్చేస్తారు దేవునికి? ఏం తీసుకొస్తారో తెలుసా? ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దేవునికి ఇస్తారు. అలా ఇవ్వాలి, ఎందుకంటే ప్రభు చెప్పారు, ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. ప్రభు చెప్పిన మాటను బట్టి మనం కూడా మనకున్న సమస్తము దేవుని కోసమే అని మనం తెలుసుకుని, దేవునికి మనల్ని మనమే సంపూర్ణమైన యాగముగా, అర్పణగా మనము అర్పించబడాలి. అయితే ఈ 2 ఆత్మీయ పాఠాలు, వారు 1, బహుశ్రమంలో ఉన్న పరీక్షించబడ్డారనేది 1, 2, వారు నిరుపేదలైన దేవుని పరిచర్యకు దాతృత్వం కలిగించారనే, ఈ 2 అసాధ్యమైనవి ఎలా సాధ్యమయ్యాయి అంటే, మొదట్లోనే మనం విన్నాం, మాస్డోనియా సంఘం అంటే ఏం పొందుకున్నారు? దేవుని కృపను పొందుకున్నారు. మనం ప్రభుని అడగాల్సింది ఏంటి? ఆస్తి ఐశ్వర్యం కాదు, అందం కాదు, పదవి కాదు, అధికారం కాదు. కొంతమంది అధికారం కోరుకుంటారు, కొంతమంది పదవి వ్యామోహంతో పదవిని కోరుకుంటారు, కొంతమంది ధనాన్ని కోరుకుంటారు. కానీ మనం కోరుకోవాల్సింది కృపను కోరుకోవాలి. కృప మన పక్షమున ఉంటే, యేసయ్య కృప మన పక్షమున ఉంటే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసయ్య కృప మనతో ఉంటే మనము ఎన్ని శ్రమలు పాలైనా, మనము కూడా బహు శ్రమల చేత పరీక్షించబడినా సంతోషంగానే ఉంటాం, నిరుపేదలైనా దేవుని పనిని బలపరిచేవారుగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభ, మాస్డోనియా సంఘం గురించి నాయనా బిడలకు ప్రభ మేము బోధిస్తున్నాం తండ్రి. మాస్డోనియా సంఘము ఏ రీతిగా ప్రభ తండ్రి కృపను పొందుకుందో నాయనా మేము తెలుసుకున్నాం నాయన. నిజమే ప్రభ, ఆ కృపను అనేకులు పొందుకోలేకపోతున్నారు, ఆ కృపను అనేకులు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభ పౌలన్నాడు, క్రీస్తు యేసునందున కృపలో బలవంతుడు కమ్ము అని. తండ్రి ఆ కృప నాకు, మాకు, మా అందరికి అనుగ్రహించి బలహీనమైన మేము కూడా బలాన్ని పొందుకునేవారు ఉంటకు సహాయం చేయమని ప్రభ ప్రార్థన చేస్తున్నాం. మాస్డోనియా సంఘమునకు దేవుడు అనుగ్రహించిన కృపను నేను మీకు వివరిస్తున్నానని ప్రభ పౌలు అన్నాడు. ఎలయనగా, వారు బహుశ్రమల చేత వారు పరీక్షించబడినప్పటికీ, బహుశ్రమల చేత వారు పరీక్షించబడినప్పటికీ తండ్రి వారు సంతోషంగానే ఉన్నారని ప్రభ మీ లేఖనాలను అయినా తెలియచేస్తున్నాయి. మాస్డోనియా సంఘము
నిరుపేద సంఘం అయినప్పటికీ కూడా వారి దాతృత్వము అధికంగా ఉందని ప్రభా మీ లేఖన సెలవిస్తున్నాను ఆయన. యేసయ్య అట్టి కృప మా మీదకు మీరు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నిజంగా చాలామంది క్రైస్తవులు అనేక శ్రమల చేత పరీక్షించబడుతున్నారు. చాలామంది ప్రభా సేవకులు సువార్త పని విషయంలో ఎన్నో శ్రమలు పడుతున్నారు. సువార్త పని కోసం, ఆత్మల రక్షణ కోసం, ఆత్మల భారంతో పనిచేస్తున్న సువార్తికులు హింసించబడుతున్నారు, శ్రమలు పాలవుతున్నారు, భయంకరమైన శ్రమల్లో ప్రభా అప్పగించబడుతున్నారు నాయన. హతసాక్షులుగా ప్రభా మారుతున్నారు. వారిపై మీ కృప ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. క్రైస్తవ లోకం వెళ్తున్న శ్రమంలో మీ కృప వారికి తోడే ఉంటేనే తప్ప శ్రమంలో సంతోషించలేరు నాయన. క్రైస్తవ లోకం నిరుపేద స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి మీ కృప తోడైతేనే తప్ప వారు దాతృత్వం కలిగి దేవుని పరిచర్యకు సహకరించలేరు కదా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిపై మీరు కృపను ఉంచమని, ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బలపరచమని, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా ప్రభా మరి నాయన బిడ్డలు అనేకులతో ప్రభా మేము కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాం తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ టీవీ పరిచర్య ద్వారా బిడ్డలు అనేకులు మేలు పొందుకోవాలి, అనేకులు రక్షణ పొందాలి, అనేకులు ప్రభా నాయన మేలుకొల్పబడాలి, దిద్దుబాటులోకి రావాలని, ప్రజలు అనేకులు ప్రభా ఏసే రాకడు మీరు ఆకడకు సిద్ధంగా ఉండాలని ప్రభా సిద్ధపడాలని మేము కోరుకుంటున్నాం ఈ పరిచర్య కోసం నాయన. మరి మేము ప్రార్థన చేస్తున్నాం ఈ పరిచర్ని, టీవీ పరిచర్ని దీవించండి. ఈ టీవీ పరిచర్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. చెప్పబడిన ఈ మాటలు మా అందరి హృదయాల్లో బహుగా ఫలించినట్లుగా నాయన మీరే కృప చూపమని, కనికరించమని ప్రార్థిస్తూ మా మనవులు మీరు అంగీకరించమని క్రీస్తు వారి పేరట అత్యంత వినయంగా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.